ఎక్కడికక్కడ పరిగెత్తిచ్చాం. అప్పుడు నాయకులు కార్యకర్తల్లో కూడా మనోధైర్యం ఇవ్వడమే కాకుండా కార్యకర్తలు నాయకులు ఒక విలువలతో కూడిన రాజకీయం చేశాం. అదే సమయంలో గవర్నమెంట్ కూడా ఆఫీసర్స్కి ఒక డైరెక్షన్ ఇస్తే చేయకపోతే యాక్షన్లు తీసుకున్నాం. కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ ప్రపంచం కూడా చాలా, అది కూడా నేను అప్పుడప్పుడు మోటివేట్ చేయాలి చెప్పాలి, ప్రపంచంలో కూడా భారతదేశం కూడా చాలా ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆలోచన విధానాలు మారాయి, యాస్పిరేషన్స్ అందరికీ మారిపోయినాయి. అందరికీ యాస్పిరేషన్స్ మారినప్పుడు ట్రాన్స్పరెంట్గా చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. డెఫినెట్గా రాజకీయ గవర్నెన్స్ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే రాజకీయ ముసుగులో తప్పులు చేసి మళ్ళా తప్పులు చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి దాంట్లో సెకండ్ థాట్ లేదు. అదే సమయంలో నేను కూడా నా ఖర్చు తీర్చుకుంటానంటే మాత్రం కుదరదు. మీ సొంత అకౌంట్ ఇక్కడేసి పార్టీ అకౌంట్లో వేస్తే మాత్రం నేను కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే నమ్మకాన్ని కల్పించడం అనేది, విశ్వసనీయతను కల్పించడం చాలా సమయం పడుతుంది. విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఒక రెండు నిమిషాలు. నాతో సమానంగా మీడియా కూడా ఛార్జ్ అయిపోయినారు, వాళ్ళు కూడా అందరితో సమానంగా వాళ్ళు కూడా ఛార్జ్ అయిపోయారు. ఏదైనా ఒక పని కాకపోతే ఇమీడియట్గా ఎందుకు కాలేదంటారు, తప్పులేదు. కానీ అన్ని సమస్యల్ని ఇమీడియట్గా చేసేయగలుగుతామంటే కూడా మనం తప్పులు చేయకుండా కరెక్ట్గా సాక్ష్యాలు పెట్టుకొని ఒక్కసారిగానే యాక్షన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది కార్యకర్తలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీరు యాక్షన్ తీసుకోమంటారు, మీకు జ్ఞాపకం లేదా అంటారు. నాకు కూడా జ్ఞాపకం ఉంది, మీరు చెప్పాలి కదా, పేర్లు చెప్పరు, దీనిపైన యాక్షన్ తీసుకోమంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నేను చాలా, ఒక పక్కన ప్రభుత్వంలో ఈ 4 నెలల్లో చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నా, ఇంత కష్టం ఎప్పుడూ నాకు రాలా. అంతకు మునుపు అటు ఇటు షేక్ చేసి వదిలిపెట్టారు, కానీ ఇప్పుడు విధ్వంసం చేసి వదిలిపెట్టారు. విధ్వంసం నుంచి మళ్ళా రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే, ఈరోజు నిన్న కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, చూస్తే 85 లక్షల లెగసీ చెత్త ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్లు మున్సిపాలిటీలో చెత్త చేరకపోయింది. దీన్ని ఎత్తాలా ఎన్ని రోజులు పడుతుందంటే 2 ఏళ్ళు. అంటే నారాయణ గారు 2 ఏళ్ళు ఎక్కడితే 2 ఏళ్ళు ఎవరు కోపుకుంది, వాడు 5 ఏళ్ళు చేశాడు సార్, మీరు 2 ఏళ్ళని అవుతున్నాడు కాదని. రేపు అక్టోబర్ 2కి, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2కి ఎక్కడ కూడా ఒక్క చెత్త లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి అప్పచెప్పాను. 1500 కోట్ల రూపాయలు ఈఎస్ఎల్ అంటే ఎనర్జీ సేవింగ్ కోసం లైట్లు పెడితే దానికి డబ్బులు పెట్టకుండా అది వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ల్యాబ్స్ అయితే వడ్డీతో సహా 1500-1600 కోట్లు అయింది. వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వాళ్ళతో ప్రాబ్లం, క్రెడిబిలిటీ పోతుంది. బ్యాంకులకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు కూడా జప్తి చేయడము, లేకుంటే విశ్వసనీయత పోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఉపయోగించుకొని డైవర్ట్ చేసేశారు. వాళ్ళకి అకౌంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. ఒక విష వలయంలో ఉన్నాం, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా సింపుల్గా కనపడొస్తాయి, కానీ సమస్యలు ఇవన్నీ పరిష్కారం చేయాలంటే చాలా సమస్యలు పడతాయి. ఇంకొక పక్క వ్యవస్థ కూడా కొన్ని ఇక్కడ భ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే దానికి కూడా సమయం పడుతుంది. అన్నీ కూడా ట్రాక్ ఎక్కించాం. నాకు ఇప్పుడు మీరు చూస్తే ఎవ్వరూ తీసుకోలేని నిర్ణయాలు మనం తీసుకోగలిగాం. మద్యం మొన్నటి వరకు ఏంటి, నాసిరకం ఓన్ బ్రాండ్స్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ షాప్ వరకు వీళ్ళ మనుషులను పెట్టుకొని నాసిరకం మద్యం ఇచ్చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకున్నారు, జీవితాలతో ఆడుకున్నారు, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ పాలసీ తీసుకొస్తే నిన్న మొన్న అమలు చేశాం. ఇసుక మామూలుగా మన ఊర్లో దొరికే ఇసుక అందుబాటులో లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు కూడా నేను మొన్న చూస్తే, వర్షాకాలం ఇసుక లేదు స్టాక్, నదిలో ఇసుకుంది బయట లేదు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, మనం వచ్చినాక ఒక ఆశ వచ్చింది,
మేము కూడా బిల్డింగ్లు కట్టుకుంటామని. దాని మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది, కానీ ఇసు దొరికే పరిస్థితి లేదు. చాలా అవస్థలు పడ్డాం. దాంట్లో పాలసీలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే అన్నీ మార్చాం. నో జిఎస్టీ, నో సేన్రేజ్, ఏ ఊర్లో ఇసుకుంటే ఎవడైనా సరే స్వేచ్ఛగా పోయి తీసుకుపోయే బాధ్యత నేను ఇచ్చాను. ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండిలో కానీ ఏదైనా తీసుకోమని చెప్పి చెప్పాం. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు చాలా వరకు నార్మల్సీకి వచ్చింది. నేను కార్యకర్తలకి, నాయకులకి, అదే మరికి ఎవరైనా స్వార్థపరులు ఉంటే వేరే వాళ్ళు కూడా మన దాంట్లో వచ్చి ఇంటర్ఫీర్ అవుతున్నారు మొన్న నేను చూశాను. ఒక చిన్న సేన్రేజ్ పెడితే 85 రూపాయలు సేన్రేజ్ కట్టాలి, దానికి 15% మళ్ళా జిఎస్టీ కట్టాలంటే 97 రూపాయలు దగ్గర కట్టాలి. 97 రూపాయలు కట్టాలి చూస్తే ఈ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి 30 రూపాయలకు మేము ఇసుకిస్తామంటారు టన్. ఎట్లిస్తారంటే ఆ 97 రూపాయలు ఎగ్గొట్టి వీళ్ళు బ్లాక్లో అమ్ముకోవడానికి. అట్లా తెలివి ఎంత మితిమీరిపోయారు చూడండి. రేపు కూడా మనల్ని సెబటైజ్ చేసి మనకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధానానికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలను కోరుతున్నా, నాయకులను కోరుతున్నా, అందరినీ కోరుతున్నా, ఎవ్వరు ఇంటర్ఫేర్ కావద్దండి ఈ విషయంలో మాత్రం. నేను ఆ రోజు ఎన్నికల్లో 5 ఏళ్ళు చెప్పాను. అందుకే ఒక పగడ్బందీకి ఒక పాలసీ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మద్యం షాపులు కానీ అదే సమయంలో ఇసుక కానీ 1 రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అనుకున్న స్ఫూర్తిని లాస్ట్ మైలు తీసుకుపోయే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తాను. రాష్ట్ర ప్రజానీకానికి ఎవరైనా సరే ఇసుక విషయంలో దందా చేస్తే మీరు తిరుగుబాటు చేయండి. మీరు ఒకటే చెప్పండి, ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇసుకలో ఎవ్వరు ఎక్కడ కానీ చాలా స్పష్టంగా ఇచ్చిన హామీ, మా ఊర్లో ఇసుక తీసుకుపోవడానికి అడ్డంకులు లేవని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాట మీద మేము తీసుకుపోతాం, తీసుకెళ్ళండి. ఎక్కడన్నా మాట్లాడితే తిరుగుబాటు చేయండి, నేను మీకు అండగా ఉంటాను. మద్యానికి కూడా చెప్తున్నా, మద్యం పైన కూడా ఎంఆర్పీ రేట్లు ఉన్నాయి. దానిపైన ఒక్క పైసా ఎక్కడైనా ఎక్కువ వేసి ఎవరమ్మినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఎవరైనా మందుబాబులకు ఒకటే చెప్తున్నా, ఒక పైసా ఎక్కువ ఇవ్వద్దండి మీరు. నేను ఎలక్షన్ ముందే చెప్పాను మీ అందరికీ, నేను ఒక ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తానని చెప్పాను. అందుకే 99 రూపాయలు కూడా పెట్టాను. ఎందుకంటే మీ జోబులు గుల్ల కాకూడదు, కుటుంబాలు నాశనం కాకూడదు అనే ఉద్దేశంతో 99 రూపాయలు కూడా పెట్టాను. కొంతమంది విమర్శించారు, విమర్శిస్తే పర్వాలేదు, తాగకపోతే నేను సంతోషపడతా. నాకు తాగే అలవాటు లేదు, అందరూ ఉండాలని కోరుకుంటున్నా. కానీ కష్టపడి కొన్ని ఒకసారి కొంతమంది సాయంత్రం అయితే అది రిలాక్స్ అంటారా లేదంటే ఇంకోటి అంటారా, అది ఒక వ్యసనంగా మారింది. అది లేకపోతే ఉండే పరిస్థితులు లేరు. అలాంటి వారి కోసం ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ వేసేయడానికి నువ్వు తాగకూడదంటే ఇంకా అక్కడి నుంచి లేనిపోని ఇలిసెట్టు అది ఇది తాగేసి లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. బ్లాక్ మార్కెట్ కంటే కూడా ఇలిసెట్ కూడా కాని చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ పర్వాలేదు, కనీసం ఆరోగ్యం అన్న ఉంటుంది. కల్తీ మందు అయితే మనుషులు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది, అలాంటి మాఫియాలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రెండు విషయంలో మళ్ళా ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవి రెండు తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. 5 ఏళ్ళు ఎక్కడ కూడా చాలామంది అనుకుంటున్నారు అవతల వాళ్ళు చేశారు కదా మేమేంటని కూడా ఒకరిద్దరు అనుకుంటున్నారు. అందరూ మన పార్టీలో అలాంటి వాళ్ళు లేరు. కానీ ఒకటే చెప్తున్నా, వాళ్ళు మన పార్టీ వాళ్ళ ముసుగులో వచ్చి చేసి ఆ నేరం మన మీద కూడా వేసే పరిస్థితికి వస్తారు. జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా, ఎక్కడ అవకాశం ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.